మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు పర్యటించారు. ఇటీవల గాయపడిన విద్యార్థులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందనరావు మాట్లాడుతూ ఎవరికైతే ఎక్కువగా ఇబ్బందికరంగా ఉన్న పిల్లలను 2-3 రోజుల్లో హైదరాబాద్ తీసుకువెళ్లి వైద్య సహాయం అందిస్తారని తెలిపారు. అదేవిధంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా మాట్లాడతానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందనరావుతో పాటు చేగుంట వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం, మాజీ సర్పంచ్ నాగభూషణ్ కుమారి భూపాల్, మండల పార్టీ అధ్యక్షులు చింతల భూపాల్, మండల ప్రధాన కార్యదర్శి నర్సింహులు, చిరకమర్రి గోవిందు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏం భయపెట్టావు తల్లి? భయపెట్టావా? ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి మీకు? ఈ పిల్లలందరూ కూడా గాయాలు మాని తిరిగి వారు కాలేజీకి వచ్చేంతవరకు దాకా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ విషయం లోపల కానీ అటెండెన్స్ విషయం లోపల కానీ ఈ గాయపడినటువంటి ఎంపీసీ సిఈసీ అనేటువంటి తేడా లేకుండా విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ని ఇవ్వాలని చెప్పి ప్రిన్సిపల్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఐ హోప్ దట్ పిల్లలందరూ కూడా తొందరగానే రికవరీ అయి వస్తారని ఆశపడదాం. ముగ్గురు ఎవరికైతే మేజర్ ఇంజురీస్ ఉన్నాయో వాళ్ళని అవసరం అనుకుంటే సండే లేదా మండే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆసుపత్రిలోకి పంపించి ఎంఆర్ఐలు సిటీ స్కాన్లు అవసరం వాళ్ళకి చేపించి సాధ్యమైనంత మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.